అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 14 అడుగుల భారీ వినాయకునికి అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సిబ్బందితో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. 111 కిలోల ఉచిత లడ్డు వితరణ, లక్కీ డ్రాకు 12,000 మంది పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవిలు మాట్లాడారు. విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే గణనాథుని దయతో ప్రజా కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న అంజనీపుత్ర సోదరుల కుటుంబాలు చల్లగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ గణనాథ నిమజ్జనం శోభయాత్రలో అంజనీపుత్ర కుటుంబ సభ్యులు, మంచిర్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ 2024కి మన అంజనీపుత్ర ఆధ్వర్యంలో 14 ఫీట్ వినాయకుడిని మనం ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ప్రతి నిత్యం అన్నదానం కూడా సేవ కార్యక్రమంలో మా వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ 1 కేజీ లడ్డూ మనం 94 జిల్లాల ప్రజలకి 15,000 రూపాయలను వినియోగించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేద్దాం ద్వారా 1 కేజీని ఫ్రీగా తెచ్చాము. ఈ సంవత్సరం కూడా 111 కేజీల లడ్డుని మనం దగ్గర పెట్టి పూజలు గిట్ట చేయడం జరిగింది. ఆ లడ్డుని ఈ సంవత్సరం 12,000 రూపాయలు వినియోగించుకోవడం జరిగింది. దానిని ఇప్పుడు కొద్ది సమయంలో డ్రా తీసి ఆ శిష్యవంతునికి లడ్డుని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా చివరి రోజు అయిన శుభయాత్రకి శుభయాత్రకి వినాయకుడిని ఏ విధంగా అయితే రెడీగా పుట్టప్ చేయడం జరిగింది. దీనికోసం శుభయాత్ర ప్రతి సంవత్సరం ఘనంగా ఎలాగైతే నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా చాలా ఉప్పు డోలు అని వేష తరగడంలో వినూత్న సంబంధించిన వాళ్ళు కూడా మాకు సిటీ నుంచి అందరూ వచ్చారు. ఏ సంవత్సరం కూడా తీసుకోకుండా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఏంటంటే